చంద్రబాబు నాయుడు వాడు కాదు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పోసానికి తిట్టలేదు మేమైతే వినలేదు కానీ మీరు మాత్రం ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు మూడు ఉన్నాయా నాలుగో పిల్లలు లేదా ఏంటి మరి ఇంట్లో ఆడవాళ్ళు కన్నీళ్లతో చిరంజీవి గారు మాట్లాడతాడని ఎవడైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారా నన్ను క్షమించు ఎందుకంటే అన్నిటికంటే నా బట్టే నా భార్య ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు నా భార్య భట్టంలో ఉండాల నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ మనకి తెలియకుండా మనం చేసే తప్పులేంటో తెలుసా కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకపోవడం బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోకపోవడం అసలు నేను ఈ మాట గల కారణం నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అరెస్టు విషయమే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో టీడీపీ జనసేన నేతలపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసులు పెడుతూ పలువురిని ఇప్పటికే అరెస్ట్ కూడా చేసింది ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ లని విమర్శిస్తూ రెచ్చిపోయిన వైసీపీ నేత మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై కూడా యాభైకి పైగా కేసులను నమోదు చేసి నోటీసులను కూడా పంపడంతో త్వరలోనే పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేస్తున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి పోసాన్ని తినడానికి తిండి లేని స్థాయి నుండి వెయ్యి కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు ఇతని తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు కాలేజీలో ఉన్నప్పుడే జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు రాజకీయాలని హఠాత్తుగా ఎందుకు వదిలేస్తున్నాడు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి పోసాని కృష్ణమురళి మురళి అలియాస్ మెంటల్ కృష్ణ ఇతను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి పోసాని సుబ్బారావు తల్లి శేషమ్మ ఇతనికి అక్కలు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఇతని తల్లిదండ్రులు పెద్ద కాకనీలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు కానీ పోషాని తండ్రికున్న చెడు అలవాట్ల కారణంగా తాగుడు పేకాట ఆడుతూ ఉన్న ఇల్లుని భూమిని కూడా అమ్మేసి కుటుంబాన్ని కష్టాల పాలు చేశాడు ఇదిలా ఉంటే పోసాని తండ్రి ఒకసారి పేకాట ఆడేందుకు వంద రూపాయలు లేక అమ్మడానికి ఇంట్లో వస్తువులు కూడా లేకపోవడంతో మానసికంగా కృంగిపోయి పేదరికంతో విసుగు చెంది బలవన్మరణం చేసుకొని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు దీంతో కుటుంబం మరింత కృంగిపోయి ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా కూడా తన తల్లి కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేయాలని డిసైడ్ అయింది కానీ చిన్నప్పటి నుండే పోపిస్టి టెంపర్ ఎక్కువగా ఉన్న పోసాని చిన్న చితక విషయాలకి కూడా ఊర్లో గొడవలు పడుతుండేవాడు ఇక పోసాని తన స్కూలింగ్ని పెద్ద కాకనిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న పోసాని స్కూల్ ప్రోగ్రామ్స్లో నాటకాలు వేస్తూ తన నటనతో ప్రైజెస్ని కూడా గెలవడంతో అందరూ ఇతన్ని పొగిడేవారు దీంతో సినిమా యాక్టర్ అవ్వాలనుకున్న ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా వేరే దారి లేక భవిష్యత్తులో కాలేజ్ లెక్చరర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు ఇక అలా ఎప్పుడైతే గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తన డిగ్రీ కోసం చేరాడో అక్కడ తన క్లాస్మేట్ రూపాతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు కానీ ఆ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఈ విషయం తెలిసి పోసానితో గొడవకి దిగడంతో ఆ కాలేజీలో రెండు టీములుగా మారి ఆయుధాలతో కొట్టుకోవడం మొదలెట్టారు ఇక పోసాని కూడా ఆ అబ్బాయిపై గొడ్డలితో అటాక్ చేయగా ఆ సమయంలో అతను తప్పించుకొని తిరిగి పోసాని తలపై గొడ్డలితో బాధడంతో పోసాని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పోసానితో పాటు మరికొంతమందిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాక అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది అలా తర్వాత అందరికీ వార్నింగ్ ఇచ్చి వదిలిన పోసాని అగ్రెసివ్నెస్ ని చూసి ఆ అమ్మాయి తనతో బ్రేకప్ చేసుకుంది ఈ కాల తన తలపై తగిలిన దెబ్బ కారణంగా పోసానికి తరచూ తలనొప్పి రావడం దానివల్ల మరింత కోపం పెరగడంతో దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని సంప్రదించగా వారు ఇతనికి మెడిసిన్స్ని ఇవ్వడం జరిగింది ఇక ఈ క్రమంలోనే తన ఎంఏ కూడా పూర్తి చేసి లెక్చరర్ అవ్వాలనుకున్నాడు కానీ ఎంత ట్రై చేసినా జాబ్ దొరకకపోవడంతో మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళిపోయి అక్కడే గొడవలు తగాదాలు చేసుకుంటూ తిరిగేవాడు ఇక ఈ క్రమంలోనే తన ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి తినడానికి తిండి లేని స్థితికి వెళ్లడం చూసిన పోసాని గవర్నమెంట్ జాబ్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదని మరుసటి రోజు హైదరాబాద్కి వెళ్ళి జాబ్ కోసం ట్రయల్స్ని మొదలెట్టాడు అలా వెతికే క్రమంలోనే చిట్ ఫండ్స్ కంపెనీలో వేకెన్సీ ఉందని తెలుసుకున్న పోసాని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళగా అందులో జాబ్ దొరికింది ఇక అలా కొన్ని రోజులు బాగానే సాగిన ముక్కుసూటిగా ఉండే పోసాని తన పై అధికారులు మేనేజర్స్ని చిన్న చితిక విషయాలకి కూడా తిట్టడంతో పోసాని చేష్టలతో విసుగు చెందిన అధికారులు ఆరు నెలలకే పోసానిని జాబ్ నుండి తీసేశారు అయినా అదంతా పట్టించుకొని పోసాని మార్గదర్శి చిట్ ఫండ్స్లో వేకెన్సీ ఉందని అప్లై చేయగా సికింద్రాబాద్ బ్రాంచ్లో ఇతనికి అసిస్టెంట్ మేనేజర్గా జాబ్నిచ్చారు ఇక అక్కడ కూడా అందరి మీద నోరు పారేసుకోవడంతో మూడు నెలలకే జాబ్ నుండి తొలగించగా మళ్ళీ ఊరికి వెళ్ళి గాలి తిరుగుడు తిరుగుతూ టైంపాస్ చేసేవాడు దీంతో ఇతని బంధువులందరూ పోసాని తిడుతూ ఇంత వయసు అయినా బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అవమానంగా భావించిన పోసాని తనకి ఎలాగో నాటకాల్లో ఎక్స్పీరియన్స్ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో తన లక్ని ట్రై చేయాలని తన మేనత్త దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకొని చెన్నైకి వెళ్ళే బస్ ఎక్కాడు ఇక అలా చెన్నైలో దిగాక భాస్కర్ అనే తన ఫ్రెండ్ ఒక మూవీ ఆఫీస్లో పని చేస్తున్నాడని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళగా తనతో ఉండడానికి పోసాని అంగీకరించాడు ఇక వారాలు నెలలు గడుస్తున్న పోసానికి ఏం చేయాలో ఎలా ట్రై చేయాలో తెలిసేది కాదు మధ్య మధ్యలో కొన్ని మూవీ ఆడిషన్స్కి వెళ్ళినా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో సెలెక్ట్ Isso é o arcado. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డాడు ఇక ఈ క్రమంలోనే తన రూమ్మేట్ అయిన మల్లిక్ పోసానితో ఎలాగో నువ్వు ఎంఏ చదివావు కాబట్టి రచయితల దగ్గర అసిస్టెంట్గా ట్రై చేస్తే మంచి ఛాన్స్లతో పాటు డబ్బులు కూడా బాగా వస్తాయని చెప్పడంతో పోసాని తెలుగులో ఉన్న రైటర్ల పేర్లందరివి ఒక పేపర్ పై రాసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఛాన్స్ల కోసం అడగడం మొదలెట్టాడు కానీ తనని ఎవరూ అసిస్టెంట్గా చేర్చుకోలేదు కానీ చివరికి అప్పటికే పరచూరి బ్రదర్స్ దగ్గర పది మంది అసిస్టెంట్ రైటర్స్ ఉన్న పోసాని బిహేవియర్ వారికి నచ్చి తనని పదకొండవ అసిస్టెంట్గా అపాయింట్ చేసుకున్నారు కానీ పోసాని అందులో జాయిన్ అయిన కొద్ది రోజులకే ఆ పది మంది అసిస్టెంట్స్ మీద రౌడీజం చేయడం వారిని కొట్టడం లాంటివి చేయడంతో పోసాని అక్కడి నుండి తరిమేయాలని వారందరూ అనుకున్నారు దీంతో తన బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకొని పోసాని తాగుబోతని రౌడీజం చేస్తాడని జైలుకి కూడా వెళ్ళాడని చెప్పిన పరుచూరి మురళీకృష్ణ గారు వారి మాటల్ని పట్టించుకోలేదు అలా పరుచూరి బ్రదర్స్ దగ్గర పోసాని వంద సినిమాలకి అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తూ బిజీగా ఉండేవాడు ఇక ఈ క్రమంలోనే పోసాని ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేయగా పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారు పారిపోయి చెన్నైకి వచ్చారు ఇక అలా కొన్ని రోజులు వారిద్దరు పోసాని రూమ్లోనే ఉండగా ఇది చూసిన కొంతమంది అసిస్టెంట్ రైటర్లు పోసాని ఒక అమ్మాయిని రూమ్కి తీసుకొచ్చి వాడుకుంటున్నాడని తను అమ్మాయిల పిచ్చోడని మురళీ కృష్ణ గారి వైఫ్ అయిన విజయలక్ష్మి గారికి చెప్పడంతో వెంటనే ఆమె పోసానిని నోటికొచ్చినట్లు తిడుతూ అవమానించి భర్తతో చెప్పితానని ఉద్యోగం నుండి తీపించేసింది ఇక అలా పోసానికి ఆ అమ్మాయి గురించి చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఆక్రోశానికి గురైన పోసాని విజయలక్ష్మి గారిని హతమార్చాలని ఒక చాక్ని కొనుక్కోవడం జరిగింది అలా చాలాసార్లు ట్రై చేసినా వర్కౌట్ అవ్వకపోవడంతో అప్పటికే పోసాని ఆర్థిక పరిస్థితుల కారణంగా విజయలక్ష్మి గారిని హతమార్చాలనే ప్లాన్ని వదిలేసుకున్నాడు ఇక ఈ క్రమంలోనే బాలకృష్ణ యాక్ట్ చేసిన ధర్మక్షేత్రంలో పోసాని ఒక చిన్న పాత్ర చేయడంతో యాక్టర్గా తన అరంగేట్రాని చేశాడు ఇక అదే సమయంలో పోసాని ఆర్జీవిని కలవగా తను తీయబోయే గాయం మూవీకి డైలాగ్ రైటర్గా అపాయింట్ చేసుకున్నాడు అలా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో పాటు డైలాగ్స్ కూడా ఇంప్రెసివ్గా అనిపించడంతో ఆర్జీవి పోసాని నాగార్జునకి రికమెండ్ చేశాడు దీంతో తను చేయబోతున్న రక్షణ మూవీకి పోసానితోనే డైలాగ్స్ రాపించాడు ఇక ఇది చూసిన డైరెక్టర్ మోహన్ గాంధీ కూడా తను ఒక మూవీని డైరెక్ట్ చేయాలనుకుంటున్నట్లు అందుకు ఒక మంచి స్టోరీ కావాలని పోసానిని అడగగా తన దగ్గర ఉన్న పోలీస్ బ్రదర్ స్టోరీని చెప్పడంతో డైరెక్టర్ కి మరియు హీరో వినోద్ ఆల్వాకి స్టోరీ బాగా నచ్చి షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు అంతేకాకుండా పోసాని చిరంజీవి గారికి కూడా అల్లుడా మజాకా స్టోరీని ఇవ్వడంతో రెండు మూవీస్ హిట్ అయిన పోసానికి ఎక్కువగా డైలాగ్ రైటర్గానే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి అలా పవిత్ర బంధం ప్రేమించుకుందాంరా గోకులంలో సీత పెళ్లి చేసుకుందాంరా మాస్టర్ ప్రేయసి రావే అని పది సంవత్సరాల్లోనే వంద సినిమాలకి డైలాగ్ రైటర్గా రాస్తూనే యాభై మూవీస్కి స్టోరీలను కూడా అందించాడు ఇక మరోవైపు యాక్టర్గా బాబీ జెమిని సీతయ్య అతడు మున్న ఏక్ని రంజన్ అనే మూవీస్తో బిజియెస్ట్ ఆర్టిస్ట్గా మారి వంద సినిమాలకి పైగా యాక్ట్ చేశాడు ఇదిలా ఉంటే పోసాని తల్లి తన కొడుకు కెరియర్లో సక్సెస్ అవ్వడంతో తనకి పెళ్లి చేయాలని డిసైడ్ అయి అమ్మాయిని వెతకడం మొదలెట్టింది అలా పోసానికి కుసుమలత అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఉజ్వల్ ప్రజ్వల్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు ఇక అదే టైంలో పోసాని కజిన్ అయిన బోయపాటి శ్రీను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్ గా సక్సెస్ అవ్వడం చూసిన పోసాని తను కూడా డైరెక్టర్ అవ్వాలని శ్రావణ మాసం అనే మూవీ స్టోరీని రాయగా ప్రొడ్యూసర్ కోసం ఎంత ట్రై చేసినా ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు దీంతో తనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలని కష్టపడి కొనుక్కున్న ఇల్లుని కూడా తాకట్టు పెట్టి డెబ్బై లక్షల బడ్జెట్ తో కృష్ణ హరికృష్ణ గారిని హీరోలుగా శ్రావణ మాసం అనే మూవీని స్టార్ట్ చేశాడు అలా మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది దీంతో ఊర్లో కొనుక్కున్న ల్యాండ్స్ ని అమ్మేసి పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని మరో మూవీని ప్రొడ్యూస్ చేస్తూ హీరో శ్రీకాంత్ తో ఆపరేషన్ దుర్యోధన మూవీని ప్లాన్ చేయగా రెండు కోట్లతో నిర్మించిన ఈ మూవీ రిలీజ్ అయి పది కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది కానీ ఆ తర్వాత నాగబాబుతో చేసిన ఆపద మొక్కుల మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తనే హీరోగా చేయాలని డిసైడ్ అయిన పోసాని మెంటల్ కృష్ణ అనే మూవీని ప్లాన్ చేశాడు ఇక ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది అలా తర్వాత మళ్ళీ హీరోగానే చేస్తూ రాజా వారి చేపల చెరువు అనే బోల్డ్ మూవీని చేయగా అది కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని పోసాని జెంటిల్మెన్ అనే మూవీని చేసిన అది కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో ఉన్న ఆస్తంతా పోయి అప్పుల బారిన పడే పరిస్థితికి వచ్చాడు ఇక అదే సమయంలో చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేయగా రాజకీయాల్లో తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలని పోసాని ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు అలా చిరంజీవి గారు పోసానికి చిలుకలూరిపేట నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆ ఎలక్షన్స్లో ప్రజలకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనే నినాదంతో పోసాని పోటీ చేయగా మూడో స్థానానికి పరిమితమయ్యాడు ఇక అలా ఎలక్షన్స్ జరిగిన ఆరు నెలలకు కే చిరంజీవి గారు రాజకీయాలతో విసుగు చెంది ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆక్రోషానికి గురైన పోసాని రిజైన్ చేసి మీడియాలో చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ తనని చేతగాని దద్దమ్మ అని అసమర్థ నాయకుడని నోటికొచ్చినట్లు విమర్శించడంతో ఉన్నట్టుండి తనకి మీడియాలో హైప్ పెరిగింది దీంతో వైసీపీ పార్టీ వారు పోసానిని తమ పార్టీలోకి ఆహ్వానించగా అప్పటి నుండి పోసాని చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలని మోసం చేసే నాయకుడని చెబుతూ పవన్ కళ్యాణ్ని కూడా పలు సందర్భాల్లో పర్సనల్గా అటాక్ చేయడంతో వైసీపీ పార్టీకి పోసాని పనితనం నచ్చి ఇతని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు ఇక అలా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఒకవైపు రాజకీయంగా మరోవైపు నటనా పరంగా కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం కానీ ఎప్పుడైతే వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఓడిపోయిందో కూటమి ప్రభుత్వంపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వెంకట సుబ్బయ్య మరియు భాస్కర్ కడపా జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా రాజంపేట పోలీస్ స్టేషన్ లో వీరు అనే అతను కూడా ఫిర్యాదు చేశాడు ఇక అలా టీడీపీ జనసేన నేతలు పోసానిపై వరుసగా ఫిర్యాదులు చేయడంతో ఇప్పటి వరకు పోసానిపై మొత్తంగా యాభైకి పైగా కేసులు నమోదైనట్లు తెలుసు estou na దీంతో ఏ టైంలోనైనా పోసానిని అరెస్ట్ చేయొచ్చనే వార్తలు కూడా వినిపించడంతో మీడియా ముందుకు వచ్చిన పోసాని తను ఇకపైన రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు అలా ఇక నుంచి తను రాజకీయాల గురించి మాట్లాడడని తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పినా ఇప్పటికే ఏపీ పోలీసులు పోసానికి నోటీసులను పంపి విచారణకి హాజరు కావాలని చెప్పడంతో ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్గా మారాయి మీకు పోసాని నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకి నలిగిపోయిన మనసుకి వచ్చే ఆలోచనలకి విలువ ఎక్కువ ఇది ఫోక్స్ పోసాని గురించి కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ